నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగం, బీజేపీకి సంక్షేమం సంస్కారం తెలియవో, సంక్షేమ సంబరాల్లో కల్వకుంట్ల కవిత. అంబరా నంటిన సంక్షేమ సంబరాలు, రెండో విడత గొర్రెల పంపిణీ, అభివృద్ధికి కేసీఆర్ చిరునామా అన్న పోచారం. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కంటే ఎవరు ఆలోచన చేయలేదు, పేదలకు అండదండగా నిలుస్తున్నారు మంత్రి వేముల. తీరనున్న జర్నలిస్టుల చిరకాల కోరిక, ఇంటి స్థలాల కోసం భూమి పూజ, హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్ట్ నాయకులు బొబ్బిలి నర్సయ్య. డిజ్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కలిసి పాల్గొన్నారు. సంక్షేమానికి స్వర్గం చేసి చూపించిన ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. రెండో విడత భాగంలో లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సంక్షేమ పథకాలకు ఎన్నో దేశస్థాయి అవార్డులు వచ్చాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మహిళా బాధలను అర్థం చేసుకుని ఒంటరి మహిళలకు ఆసరా పథకం అందించారన్నారు. డిజ్పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో జీ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొని గొల్ల కుర్మ లబ్ధిదారులకు గొర్రెల పెంపక అభివృద్ధి పథకం రెండో విడత భాగంలో 75% సబ్సిడీతో గొర్రెల యూనిట్ల పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, బీసీ కార్పొరేషన్, కులాంతర వివాహాల లబ్ధిదారులకు చెక్కులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహకారంతో లక్ష మంది బీడీ కార్మికులకు పంపిణీ చేసిన ఘనత కవితది అన్నారు. వారి కొడుకులు గురుకుల పాఠశాలలో చదువుతున్నారని చెప్పింది. రాష్ట్రంలో మొత్తం 60 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. ఒక్కొక్క అబ్బాయికి వారానికి చికెన్, కోడి కిట్లు, పౌష్టిక ఆహారం మరియు చదువుకోవడానికి బుక్స్, షూలు, బట్టలు. సంవత్సరానికి ఒక్కొక్కరికి 125,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రాష్ట్ర ప్రజలు బాగుండాలని ప్రజలంతా నావాలు అని ఆలోచించే వ్యక్తి కేసీఆర్ అన్నారు. ఇది ఒకటే కేసీఆర్ ఒక ఇంటికి పెద్ద కొడుకుగా, అన్నగా, ఒక మేనమామగా కేసీఆర్ సంక్షేమ కార్యక్రమాలు ఇలా అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, అధికారులు, మనందరం ఒకటెట్టి మనందరం కలిసి పనిచేస్తేనే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో సంక్షేమం సాధ్యమవుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తా ఉన్నాను. కేవలం అధికారుల కష్టం, ప్రజాప్రతినిధుల యొక్క ఆలోచన, ఈ రెండింటితోనే ఇవాళ దేశంలో సంక్షేమం ఎక్కడ చూసినా సరే తెలంగాణకు బోరడం అవార్డు వచ్చింది. మన దగ్గర జరిగినంత సంక్షేమం ఎక్కడ కూడా జరగలేదు. అన్ని రకాల అవార్డులు మనకు వచ్చింది. అందుకోసం అధికారులందరికీ ప్రత్యేకంగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు ఆలోచన చేసినట్టయితే సంక్షేమం అంటే ఏంటో సత్యం, ఎందుకోసం చేసుకోవాలి సంక్షేమం, ఎవరి కోసం చేసుకోవాలి సంక్షేమం, దీని గురించి మనం ఆలోచించాలి. సంక్షేమం అంటే ఆల్రెడీ అనుకోవడంలో వాడికి ఆసరా ఉంది, ఏదో కొంత పిల్లల్ని చదివించుకోగలిగి ఉన్నోడికి ప్రభుత్వం చేస్తే సంక్షేమం కదా, అభివృద్ధి. కానీ ఎక్కడ ఏమీ లేనటువంటి వారిని, ఎక్కడ ఏమీ కూడా ఆసరా లేనటువంటి వారిని గుర్తుపట్టి ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఒక రూపాయి ఇస్తే అది సంక్షేమం. ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు మనం చేస్తున్నాం అదే. అంతకుముందు ఎన్నడూ కూడా ఒంటరిగా ఉన్నటువంటి ఆడపిల్లలు, వాళ్ళు ఇంటి మీద ఉండిపోవచ్చు, పెళ్లి కాకుండావచ్చు, వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్య ఉండవచ్చు, లేకపోతే భర్త వదిలేసిన తర్వాత పుట్టింటికి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎన్నడ ఏ ప్రభుత్వాలు గుర్తుపట్టలేదు. కానీ వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మనందరూ తెలుసు. ఇటు పుట్టింటికి బరువు అవుతాం, ఉన్న ఊర్లో బరువు అవుతాం, అత్తగారి ఎక్కడ తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళకు నెలకు పెంచడానికి వాళ్ళని చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని సంక్షేమం అంటారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అదే. మన నిజామాబాద్ జిల్లాలో 10,000 మంది అట్లాంటి ఆడపిల్లలు. బాన్స్వాడ నియోజకవర్గంలో ఆకాశం అంటిన సంక్షేమ సంబరాలు, తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న వేడుకలలో గొర్రెలు పంపిణీ చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్స్పడ నియోజకవర్గంలో ఉన్న నసిరిల్లాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన దశాబ్ద వేడుకలలో భాగంగా సంక్షేమ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. బాన్స్పడ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కొరకు కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుందని ప్రజలకు వివరించారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటి పథకాలకు మేనమామ కట్నం కింద 1,10,116 రూపాయలను ఇచ్చిన ఘనత మన కేసీఆర్ అని స్పీకర్ పోచారం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాఫెదర్ శోభారాజు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, నజరులాబాద్ మండల లబ్ధిదారులు పాల్గొన్నారు. మనం తెలంగాణ తెచ్చుకొని 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరం అడుగుపెట్టాం. మొన్న నెల 2వ తారీఖుతో 9 సంవత్సరాలు అయిపోయినాయి. 3వ తారీఖు నుంచి 10వ సంవత్సరం అడుగుపెట్టాం. అయితే ఈ 9 సంవత్సరాలలో తెలంగాణ వచ్చిన తర్వాత పరిపాలనలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతాంగానికి, రాష్ట్ర ఉన్నటువంటి పేదవారికి, అక్కలకు, చెల్లెళ్లకు, అన్నదమ్ములకు పరిపాలన ఏ విధంగా అందిస్తున్నాము, ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాము, ఎలాంటి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నామని చెప్పుకునడానికి ఏర్పాటు చేసినటువంటి పండుగనే ఈ సంక్షేమ సంబరాల పండుగ. సంక్షేమం అంటే ఏంది మీకు తెలియాలి? సంక్షేమం అంటే పేదవారికి ఇచ్చేటువంటి పద్దులన్నీ సంక్షేమం కింద వస్తాయి. ఆశా పెన్షన్లు గాని, కళ్యాణ లక్ష్మి గాని, డబుల్ బెడ్ బిల్లు గాని, రైతు బీమా గాని, వడ్డీ రేటు రుణాలు గాని, ఇవన్నీ కూడా కేసీఆర్ కిట్ గాని, కేసీఆర్ అన్ని కూడా సంక్షేమ రంగం అంటే పేదవారు అనుభవించారు సంక్షేమ రంగాలు. రాష్ట్రంలో గాని 100 మంది ఉంటే 100 మందిలో 80 మంది పేదవారే ఉంటారు, 20 మంది డబ్బులు ఉన్నవారు ఉంటారు. ఈ 80 మందికి అవసరాలు ఏమున్నాయనేది ప్రభుత్వం గుర్తించి ఈనాడు ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తాం. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కంటే గొప్పగా ఎవరు ఆలోచన చేయలేరని మంత్రి వేముల అన్నారు. వృద్ధులకు పెద్ద కొడుకుగా, ఒంటరి మహిళలకు అన్నగా, ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా ఆశ్రయితున్నాడు అన్నారు. సంక్షేమ దినోత్సవ సంబరంలో మంత్రి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లబ్ధిదారులతో జరిగిన సంక్షేమ సంబరంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబరాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి డప్పు చప్పులతో, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఘన స్వాగతం పలికారు. సమావేశంలో పలువురు వృద్ధులను, మహిళలను, సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఆత్మీయంగా పలకరించారు. బాలకొండ నియోజకవర్గంలో అందుతున్న సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి గొర్రెల పంపిణీ తదితర పథకాల కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ కులవృత్తుల కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందించే 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం కార్యక్రమం నేటితో ప్రారంభమైంది. అవుస్లా, వడ్రంగి, చాకలి, ఆరికటిక కుటుంబాలకు 1,00,000 రూపాయల చొప్పున 5గురికి చెక్కులు అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వ కులవృత్తులకు భరోసా కల్పించేందుకు ఆర్థికంగా తోడ్పాటు అందించే కార్యక్రమం నేడు శ్రీకారం చుట్టుకున్నామని మంత్రి వెల్లడించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఈ ఏడాది 1,000 మందికి, రానున్న రోజుల్లో మిగతా కులవృత్తుల అర్హులైన లబ్ధిదారులకు 1,00,000 రూపాయల చొప్పున అందజేస్తామని చెప్పారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కంటే గొప్పగా ఎవరూ ఆలోచన చేయలేరని మంత్రి వేముల స్పష్టం చేశారు. వృద్ధులకు పెద్ద కొడుకుగా, ఒంటరి మహిళకు అన్నగా, ఆడబిడ్డ పెళ్లికి మేనమామగా కేసీఆర్ కిట్టో అన్ని వర్గాల వారికి ఆశరైతున్నాడు అని వివరించారు. ఒక బాల్కొండ నియోజకవర్గంలోనే 62,000 మందికి 910 కోట్ల పెన్షన్లు ఇచ్చామని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 20,000 మందికి 58 లక్షలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు కేవలం వృద్ధులకు, భర్త చనిపోయిన వారికి, దివ్యాంగులకు మాత్రమే 200 రూపాయల చొప్పున ఇచ్చేవారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులకు, ఒంటరి మహిళ, వితంతు, బీడీ కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, చేనేత కార్మికులు, బోధకాలు, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు 2,000, దివ్యాంగులకు 3,000 పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. మోర్తాడ్ సభలో కేసీఆర్ చేత బీడీ కార్మికులకు పెన్షన్ అనౌన్స్ చేశారని, తాను అప్పటి ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవితతో కలిసి బీడీ కార్మికుల కోసం పుట్టించిన కార్యక్రమం అని వివరించారు. అట్లాగే కళ్యాణ లక్ష్మి కోసం బాల్కొండ నియోజకవర్గంలో 10,000 మందికి 91 కోట్లు ఇచ్చామని తెలిపారు. 5,000 మందికి 12-13,000 చొప్పున కేసీఆర్ కిట్ అందజేశామన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి పేదల వైద్య ఖర్చులు నిమిత్తం 8,000 మందికి 38 కోట్లు ఇచ్చామన్నారు. 30 కోట్ల విలువైన గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామని వివరించారు. జరగబోయేది అనర్థమే.
ఇన్ని కార్యక్రమాలు చేసినా కేసీఆర్ కావాలా? వాళ్ళున్న రాష్ట్రాలలో ఏమీ చేసలేడే ఆ రెండు పార్టీలు కావాలా? ఆలోచన చేసుకోవాల్సింది మీరే. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాని వాళ్ళు చేయని వాళ్ళు ఇవ్వని వాళ్ళు ఏమో నా మీద మళ్ళీ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మీరు కూడా కాపాడుకోకపోతే మమ్మల్ని ఎవరు కాపాడాలి? దేనికోసం మేము ఉంటాం? చేసిన పనికి కుదరక వస్తుందనే ఆశతోటే కదా ఉండేది. మంచి పని చేస్తే మరొకసారి మేము గెలుస్తామనే ఆశతోటే కదా ఉండేది. మంచి పనులు చేసినా దానికి కృతజ్ఞత లేకపోతే ఏమనుకోవాలి? మగవాళ్ళకి అర్థం కాదు ఇది చెప్తే. ఎవరు తాగితే ఓటు తాగ వస్తే అక్కడ పోతూ ఉంటారు. నిజంగా చెప్తున్నాయి, నన్ను కాపాడింది మీరే. ఎప్పుడు నన్ను రెండు సార్లు నన్ను కాపాడింది నియోజకవర్గంలో నా అక్క చెల్లెలు. నా మాట ఏంది తెలిసిన, నన్ను ప్రధానమంత్రి చేయండి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఆయన. 8 సంవత్సరాలైంది, 9 ఏళ్ళైంది, కోటి కూడా ఇయ్యలే ఇప్పటిదాకా. 15 కోట్లు 16 కోట్లు ఉద్యోగాలు ఇచ్చేది, కోటి కూడా ఇయ్యలే ఇప్పటిదాకా. అదే మనం కేసీఆర్ వచ్చిన ఒక రాష్ట్రంలో నేను దేశం మొత్తం కూడా కోటి ఉద్యోగాలు ఇయ్యాలి. ఇది కూడా మీ పిల్లలకు చెప్పారు, గూగుల్లో కొట్టుమన్నాడు. మనం ఇప్పుడు ఈ 9 ఏళ్ల కాలంలోనే ఇప్పటికే 130,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎన్నో ఏండ్ల జర్నలిస్టుల కళా సహకారం కాబోతుంది. అందుకు ఎమ్మెల్సీ కవిత భూమి పూజ చేశారు. గుండారం శివారులో 11 ఎకరాల్లో నిజామాబాద్ రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. నిజామాబాద్ జిల్లా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. ఇళ్ల స్థలాలకు భూమి పూజ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. ఇద్దరు ఇద్దరే అనుకుంటే సాధించేదాకా వదలరు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ దశాబ్దాల నాటి కల. ఎప్పటి నుంచో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కావాలని ఎంతో మంది లీడర్లను అడిగి అడిగి విసిగి వేసారిపోయారు. ఎన్నికలు వచ్చే సమయానికి ఇస్తాం చేస్తామని హడావుడి చేయడం, ఆ తర్వాత చేతులెత్తేయడం, ఇది పరిపాటిగా మారింది. కానీ ఈసారి సీన్ మారింది. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా ఈసారి నిజామాబాద్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని డిసైడ్ అయ్యారు. జర్నలిస్ట్ సంఘాల నాయకుల డిమాండ్ మేరకు నగర శివారు ప్రాంతం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని గుండారంలో వస్తుంది. వెంటనే ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కు జర్నలిస్టుల కోసం అనువైన స్థలాన్ని చూడాల్సిందిగా కోరారు. ఆమె చెప్పిందే తడవుగా బాజిరెడ్డి శివారు ప్రాంతాలన్నీ జల్లెడ పట్టారు. గుండారం మినహా మిగతా చోట్ల ఏదో ఒక లిటిగేషన్ ఉండటం, కొద్ది చోట్ల స్థలం ఉన్నా అది జర్నలిస్టులందరికీ సరిపోకపోవడంతో చివరగా బాజిరెడ్డి కవితలు ఇద్దరు జర్నలిస్టులందరినీ కూర్చోబెట్టి సముదాయించారు, విషయాన్ని చర్చించారు, పరిస్థితులను వివరించారు. మీలో మీకు సఖ్యత లేకపోతే ఇది పెండింగ్ లో పడుతుందని, మళ్లీ పాత కథే పునరావృతం అవుతోందని కవిత జర్నలిస్ట్ సంఘాలకు సూచన చేశారు. ఆలస్యం చేస్తే మీకు స్థలాలు దక్కే అంశం మరింత ఆలస్యం అవుతుందని చెప్పడంతో జర్నలిస్టులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎట్టకేలకు ఇవాళ కవిత, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గుండారంలోని స్థలానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ విజయ్ గంగాధర్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాదినకారి విఠలరావు, నగర మేయర్, రెవెన్యూ అధికారులు, నిజామాబాద్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ నాయకుడు బొబ్బిలి నరసయ్య అతిథులను సన్మానించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఉద్యమ సందర్భం నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల్లో కూడా తెలంగాణ ప్రజలను జాగరూకపరుస్తూ వారికి మంచి విషయాల్ని వివరించి చెప్పేటటువంటి మా కలం కార్మికులందరినీ కూడా నిరంతరం గౌరవిస్తూ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టుల పక్షపాతిగా ఉన్నటువంటి పార్టీ. అందుకే స్పెషల్గా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అల్లంనారాయణ గారికి ఇచ్చి వారిని గౌరవించుకోవడం, వారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. జర్నలిస్టుల వెల్ఫేర్ కోసం ఫండ్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం కూడా కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే జరిగింది.
అదే విధంగా అనేక మంది జర్నలిస్ట్ మిత్రులు వారి కుటుంబాలు వారి ఇబ్బంది పడకుండా జర్నలిస్టులకు ఏమన్నా అయితే సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి ఇన్సూరెన్స్ తో పాటు పిల్లల చదువులతో పాటు జర్నలిస్ట్ మిత్రుల కుటుంబ సభ్యులకు పెన్షన్లు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నాయకుడు కేసీఆర్ గారని చాలా గర్వంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ ప్రజలకు నిజామాబాద్ ప్రజలకు అనేకమైనటువంటి సార్లు నిజాలను చెప్తూ వారిని ఉద్యమానికి ఉద్యుక్తుల్ని చేసినటువంటి సందర్భాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆనాటి నుండి ఈనాటి వరకు జర్నలిస్ట్ మిత్రులకు అండగా ప్రతిక్షణం నిలబడుతూ వచ్చినాం. ఇప్పుడు జర్నలిస్ట్ మిత్రులకు ఇండ్లు ఇవ్వాలనేటటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటటువంటి ఒక మంచి దృఢమైనటువంటి సంకల్పంతో నిజామాబాద్ జిల్లాలో మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మాకు సీనియర్ మోస్ట్ నాయకులు గౌరవనీయులు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారి నియోజకవర్గంలో గుండారం విలేజ్లో సర్వే నంబర్ 941లో మరి స్థానిక సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు వారందరూ ఇచ్చినటువంటి గ్రామ పెద్దలు వీడీసీ చైర్మన్లు అందరూ కూడా జర్నలిస్ట్ మిత్రులకు తప్పకుండా మరి అవకాశం రావాలి, వారికి ఇబ్బంది లేకుండా గృహానికి స్థలాలు ఇవ్వాలనేటటువంటి దాంట్లో సహకరించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. డీఈఓకు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కవితను కలిసి సమస్యలను విన్నవించారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి గాను కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. కలెక్టరేట్ కు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు సమస్యలను విన్నవించారు. యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ గంగాధర్, జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 12 నుండి బడులు ప్రారంభమవుతున్న సందర్భంగా విద్యాశాఖ అధికారులు మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే ఏదో కంటి తుడుపు చర్యగా 2 కోట్లు విడుదల చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులను మభ్యపెట్టడం సరికాదు అన్నారు. మిగిలిన బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరాకుర బడ్జెట్ ఇవ్వడం ద్వారా బడులు ప్రారంభమవుతున్న సందర్భంగా డబ్బులు లేక కార్మికులు విలవిలలాడుతున్నారన్నారు. పూర్తిగా విడుదల చేస్తే గాని చేతిలో డబ్బులు ఉండక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్త మెనూ ప్రకారం వంట చేయాలని ఇప్పుడే బడిబాటలో ఉన్న ఉపాధ్యాయులు ఒత్తిడి చేస్తున్నారని అన్నారు. పూర్తి బడ్జెట్ విడుదల చేస్తేనే గాని వంటకు సాధ్యం కాదు, కాబట్టి దీన్ని గమనంలో ఉంచుకొని పూర్తి బడ్జెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పూర్తి బడ్జెట్ వచ్చే ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రేపు ప్రొద్దున అంటే 12 జూన్ 12 తారీఖు నాడు పాఠశాలలు రీఓపెనింగ్ ఉన్నాయి. మరి ఈ విషయం తెలిసి కూడా అధికారులు బిల్లును శాంక్షన్ చేయకపోవడం అనేటువంటిది విడ్డూరము. కొత్త మెను అనేటువంటి తీసుకొచ్చి మంచి పౌష్టికారాహారం ఇవ్వాలంటని మెనులో మాత్రము ప్రచురిస్తున్నారు, అధికారులకు చెప్తున్నారు, టీచర్లకు చెప్తున్నారు. కానీ చేసినటువంటి మిడ్ డే మీల్స్ బిల్లు ఇంతవరకు రానివ్వటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి 8 కోట్ల బకాయిలను తొందరగానే విడుదల చేయాలా, మరి 2 కోట్ల పంపించి కంటి తుడుపుగా చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని తొందరగానే విడుదల చేయాలని మేము కలెక్టర్ను కానీ కలవడం జరిగింది. అదేవిధంగా డిఓను కూడా కలవడం అనేటువంటిది జరిగింది. ఆ సందర్భంగానే డిఓ గారిని అడగడం ద్వారా 12 తారీఖు నాడు మొత్తం పూర్తి బిల్లులు ఇస్తామంటని హామీ ఇచ్చిండు. ఆ సందర్భంగానే సమ్మె విరమించి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ సందర్భంగానే మేము అడిగేది ఒక డిమాండ్ ఏంటంటే 12 తారీఖు లోపల మాకు బిల్లులన్నీ పూర్తిగా రావాలా. కోడిగుడ్డు బిల్లు 8వ తరగతి 9వ తరగతి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా బిల్లు వచ్చేటువంటి పరిస్థితి కావాలని కనబడాలని, లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని పాఠశాలను బంద్ చేస్తామని. అహంకారంతో కాంగ్రెస్ నాయకులపై కవిత విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు తాయర్ బిన్ హందాన్, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణితో కలిసి మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎడపల్లి మండలంలో కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20-30 పెన్షన్లు ఇవ్వలేదని ఆమె ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కామ్ లో ఒత్తిడికి గురై జ్ఞాపక శక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న
ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే ఆలోచన చేయలేదని ప్రతి గ్రామంలో అర్హులైన పేదవారికి ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కానీ టీఆర్ఎస్ నాయకులు వారి సొంత అనుచరులకు కుటుంబ సభ్యులకు మాత్రమే పనులు చేసుకుంటారని కవిత కమిషన్ల కోసం తన సొంత ఊరిలో ఉన్న సిమెంట్ రోడ్లపైనే రోడ్లు వేసిందని గ్రామాలలో పెన్షన్ల ద్వారానే పరిస్థితులు మెరుగవుతాయనే ఆలోచనతో కాకుండా ఉపాధి పనులు సాగునీటి రంగంలో పనులు జరిగినప్పుడే పరిస్థితి మెరుగవుతాయని భావించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని తెలిపారు. ప్రజలకు పెన్షన్ తో పాటు సాగునీరు తాగునీరు అందే విధంగా చేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని వివరించారు. కవితకు సుదర్శన్ రెడ్డికి నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న తేడా ఉందని సాగునీటి రంగంలో సుదర్శన్ రెడ్డి అలిశాకర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇతర ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు చేసి నియోజకవర్గాన్ని జిల్లాలో ఆదర్శంగా నిలిపారని సుదర్శన్ రెడ్డి గురించి మాట్లాడే ముందు కవిత ఆచితూచి మాట్లాడాలని మానుల మోహన్ రెడ్డి సూచించారు. అంతేకాకుండా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి చిన్న పదవి ఉందని కవిత మాట్లాడిందని ఎందుకంటే కవితకు పదవుల విలువ తెలియదని అప్పనంగా తండ్రి ఆశస్సులతో ఎంపీ అయిందని మళ్లీ ప్రజలు ఓడిస్తే ఓడిపోయి ఎమ్మెల్సీ అయిందని 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ విద్యార్థి దశ నుండి పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎదిగారని ఆయన అన్నారు. కవితకు సుదర్శన్ రెడ్డి గారికి మధ్యన నక్కకు నాగలోకానికి వ్యత్యాసం ఉంది. కవిత గారు మీరు మీ ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్ పై చూపించడం కాదు, మీ ఎమ్మెల్యేలు మీరు చేస్తున్నటువంటి అవినీతి ప్రజలపైన చేస్తున్నటువంటి దౌర్జన్యాల పైన కాన్సన్ట్రేషన్ చేయండి. సుదర్శన్ రెడ్డి గారు అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్తో ఇంకా మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గాన్ని సాగునీరు రంగంలో గణనీయంగా కాదు అసలు ఈ జిల్లాలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేసినటువంటి, కానీ ఈ దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విలువలు తీసినటువంటి వ్యక్తి కవిత గారు. కాబట్టి సుదర్శన్ రెడ్డి గారిని విమర్శించే ముందు ఆచితూచి మాట్లాడాల్సిందిగా కవిత గారికి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. అంతేకాకుండా మా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి మాట్లాడుతూ ఒక చిన్న పోస్ట్ ఉన్నదని మాట్లాడింది కవిత. అంటే బహుశా కవితకు పోస్ట్ ఇవ్వలేదు, ఎందుకంటే అప్పనంగా ప్రజలు ఉద్యమాలు చేసి తెలంగాణ సంపాదిస్తే నీ తండ్రి ఆశీస్సులతో ఎంపీ అయినావు, ప్రజలు చేయకొడితే ఓడిపోయినావు, కాబట్టి నీకు ఆ పోస్ట్ల విలువ తెలియదు. సుదీర్ఘంగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టెక్కి ఒక్కొక్క మెట్టెక్కి ఈరోజు పీసీసీలో అత్యున్నతమైన పీసీసీ తర్వాత ఉండేటువంటి అత్యున్నతమైన స్థానాన్ని గెలిగిందంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి నీకు తెలుగుగా మాట్లాడుతున్నాము. 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి నీలాగా ఆగమేఘాల మీద వచ్చి రాజకీయాలలో డబ్బులు సంపాదించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో విలేజ్ బస్ ఆఫీసర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకు వెళ్తున్నారు. గ్రామ బస్సు ఆఫీసర్స్ వినూత్న కార్యక్రమంకు ఆర్టీసీ శ్రీకారం చుట్టింది. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ చేతుల మీదుగా రీజనల్ మేనేజర్ కార్యాలయం టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ నందు ప్రారంభించబడింది. గ్రామ బస్ ఆఫీసర్స్ సంబంధించిన బ్యాగ్ టీషర్ట్ బుక్ బ్యాచ్ ను ఎంపికైన వారికి అందించారు. ఇటు కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ టీ డిపో మేనేజర్లు నిజామాబాద్ 192 ఆనంద్ వెంకటేశం మరియు అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. నవీపేట్ మండలం నందిగామ్ గ్రామంలో గొర్రెల పంపిణీ చేపట్టారు. కోస్లీ గ్రామంలో నిరుపేదలకు ఫ్లాట్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే షకీల్. నవీపేట్ మండలం నందిగామ్ కోస్లీ గ్రామంలో తెలంగాణ ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే షకీల్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు చేపట్టారు. నందిగామ్ గ్రామంలో సర్పంచ్ లావణ్య కిషన్ రావు, ఎంపీటీసీ లలిత సంజీవ్, ఎంపీపీ సంగం శ్రీనివాస్, జెడ్పీటీసీ సవితా బుచ్చన్నతో కలిసి గొల్ల కురుమలకు రెండవ విడత కింద గొర్రెల పంపిణీ చేశారు. అనంతరం కోస్లీ గ్రామంలో సర్పంచ్ నిలేష్, వైఎస్ఎంపీపీ హరీష్, తహసీల్దార్ వీర్ సింగ్ తో కలిసి ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు 200 ఫ్లాట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కోస్లీ గ్రామంలో 300 కాపు భవన నిర్మాణ మరియు రెడ్డి సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు.
తెలంగాణ వచ్చాక ఏమొచ్చింది అని అడిగే వారికి ఎమ్మెల్యే షకీల్ ధీటుగా బదులిచ్చారు. ఊరలోకి వెళ్లి ఏ ఇంటి తలుపు తట్టినా మహిళలు రైతులు తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న సంక్షేమ పథకాలు చెప్తారని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేసే వారిని నమ్మితే తెలంగాణ ఆగం అవుతుంది అన్నారు. పక్కన ఉన్న మహారాష్ట్రలో రైతుల కళ్ళలో రక్తం కారుతుందని, అక్కడ వ్యవసాయానికి నీళ్లు విద్యుత్ లేదని, పంట పెట్టుబడి సాయం లేదు అని, పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి లేదు, అందుకే అక్కడి ప్రజలు సైతం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. నందిగ్రామ్ కోస్తి గ్రామంలో పలు సీసీ రోడ్లు సంఘ భవనాలకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, వెటర్నరీ వైద్యులు రతన్ నరేందర్, పీఆర్ఏఈ శ్రావణ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మాణికేశ్వరరావు, నవ్విపేట్ సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు రవీందర్రావు, తెడ్డు పోషెట్టి, సూరిబాబు, అల్లం రమేష్, మైనారిటీ నాయకులు తాహిర్ బిన్ జాఫర్, ఉమర్, కోస్తి, నందిగ్రామ్ నాయకులు, గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా బిడ్డ పెళ్లి జరిగితే 100,000 రూపాయలు వచ్చింది. నా కొడుకు పెళ్లి జరిగి కోడలు ఇంటికి వస్తే తను మళ్ళా ప్రెగ్నెంట్ ఉంటే మళ్ళా ఆ గర్భిణి మహిళ కింద ఆమెకు 13,000 రూపాయలు వచ్చినాయి. మాకర్ మన్మడు పుడితే మళ్ళా 2,000 కేసీఆర్ కిట్ వచ్చింది. మళ్ళా మా పక్కన చిన్న రైతు చనిపోతే పాపం ఎవరు చూసేటోళ్ళు లేరు, ఆయనకు 5,00,000 వచ్చినాయి. ఇట్లా ఏ ఇంటికైనా తలుపు కొట్టి అడగండి ఏమొచ్చిందని చెప్తాం. ఇది మేం చేసినాం. ఇది ఈ పని మీరు ఆశీర్వాదించి కార్ గుర్తు కోటేసిన తర్వాత మేం చేసిన పని, మీ సర్పంచ్ చేసిన పని, మీ ఎంపీటీసీ చేసిన పని, మీ జెడ్పీటీసీ చేసిన పని, మీ ఎంపీపీ చేసిన పని, మీ ఎమ్మెల్యే చేసిన పని, మీ కేసీఆర్ చేసిన పని. ఎట్లయినా చేసి మత రాజకీయాలు చేస్తూ కుట్ర పూర్వకంగా కేసీఆర్ ని గతం చేయాలా, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయాలా అని ఓర్వలేకపోతున్నారు చూసి. దయచేసి మీరు ఆలోచన చేయాలా. నేను పోయిన తర్వాత కూడా చర్చ పెట్టుకోవాలా ఎటువంటి సంక్షేమం మనం చేసినాం. 2014 ముందు మన బ్రతుకులు ఏముండే, మన టిఆర్ఎస్ వచ్చిన తర్వాత, మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు మన బ్రతుకులు ఏమైనాయి, దయచేసి మీరు ఆలోచించాలా. మీ దగ్గర దళిత బంధు ఇచ్చినాం, మీ దగ్గర చాలా మంది మత్స్యకారులు ఉన్నారు, వేరే సంఘాలు ఉన్నాయి, 15 కులాలకు ఇప్పుడు 100,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వబోతున్నాం. అలాగే మీకు ఇల్లు లేని వాళ్లకు 206 మందికి పట్టాలు ఇస్తా ఉన్నాం ఈరోజు. అది కాకుండా కూడా గృహలక్ష్మి కింద దాదాపు 70 మందికి ఇల్లు కట్టుకోవడానికి మొదటి విడతలో పైసలు ఇస్తా ఉన్నాం. జూలై 2 తారీఖుకి నేనే వచ్చి మీకు పైసలు ఇచ్చిపోతాది కూడా. అయితే అనేక సంక్షేమ పథకాలు చేస్తా ఉన్నాం. అన్నం పెట్టిన వాడికి సున్నం పెడదామా? మీ గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచించుకోవాలా? మీ అంతరాత్మని అడగాలా? కేసీఆర్ ఏం చేసిండు? రైతుల భవిష్యత్ ఏమైంది? మహిళల భవిష్యత్ ఏమైంది? ఎట్లా అట్టుకున్నాడు మనకు అందరికి ముఖ్యమంత్రి అని ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే స్థానిక సమస్యలు, సిసి రోడ్లు కానీ, తర్వాత యాదవ్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానీ, ఫకీరాబాద్ లో సిసి రోడ్లు కానీ, అలాగే ఇక్కడ మైనార్టీ కమ్యూనిటీ హాల్ కానీ, అలాగే ఇచ్చిన కమ్యూనిటీ హాల్ కు అదనపు పైసలు కానీ, ఇవన్నీ కూడా విశ్లేషించి మళ్ళా దాదాపు 1 కోటి రూపాయలు. రక్తదానం మహాదానం, ప్రాణదాతలుగా మారి రక్తదానం చేయండి అని నిజామాబాద్ రూరల్ బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి యువతకు పిలుపునిచ్చారు. జిల్లా యువ నాయకుడు పానుగంటి సతీష్ రెడ్డి జిల్లా బీజేవైఎం కార్యదర్శి జన్మదిన వేడుకల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం రెడ్క్రాస్ సంస్థ నిజామాబాద్ సహకారంతో సుద్దపల్లిలో ఏర్పాటు చేశారు. పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ రూరల్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కులాచార దినేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ యువత సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుందని, నరేంద్ర మోడీ భారత ప్రధాని ప్రభావంతో ప్రతి గ్రామం గ్రామాన స్ఫూర్తి నింపుకొని రక్తదాన శిబిరాలలో స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారని అభినందనీయమన్నారు. సతీష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా సుద్దపల్లి గ్రామంలో ఈరోజు
రెడ్ క్రాస్ సొసైటీ వారి ద్వారా రక్తదాన శిబిరం ఆర్గనైజ్ చేయబడ్డది. దానికి వచ్చి వారందరిని అభినందించే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సతీష్ రెడ్డి జన్మదినం అనేది నాకు రూరల్లో ఉన్న చాలా విలేజ్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి, అన్న సతీష్ అన్న జన్మదినం అన్న మేము రక్తదానంకి వస్తున్నామని చెప్పి. వారందరినీ రక్తదానం ఇస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ సతీష్ రెడ్డికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు వచ్చి రాజకీయంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ. నేను ఇది రక్తదానం గురించి, ఎందుకంటే ఒకప్పుడు రక్తదానం చేయమంటే భయపడేవాళ్ళు, కానీ ఇవాళ రక్తదానం చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేయడం వారి ఆరోగ్యంతో పాటు ఇంకో ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు వీళ్ళు. అవసరం ఉన్న ఎవరైతే బ్లడ్ అవసరం ఉంటుందో, ఉదాహరణకు మొన్న ఒరిస్సాలో రైల్ యాక్సిడెంట్ అవుతే ఎవరూ పిలవలేదు, ఎవరూ అడగలేదు, కానీ కొన్ని 100ల మంది రక్తదానం చేసేందుకు లైన్ కట్టుకుంటా వచ్చారు. మోడీ గారిది ఇందల్బాయ్ చేసిన సందర్భంలో కానీ, అరవింద్ గారి బర్త్డే సందర్భంగా నిజామాబాద్ మండలంలో చేసిన సందర్భంలో కానీ, ఏ సందర్భం తీసుకున్నా పెద్ద ఎత్తున యువత ముందుకు రావడం అనేది అభినందించాల్సిన విషయం. నేను మనస్ఫూర్తిగా మరొక్కసారి వారు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో వారందరికీ కూడా అభినందనలు తెలుపుతూ. రెండోది ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ 2021-22 ప్యాకేజ్ సాధనకై చలో భూంపల్లి నిరసన ధర్నా చేపట్టారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని భూంపల్లిలో కాంగ్రెస్ నాయకులు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 2021-22 ప్యాకేజ్ సాధనకై ధర్నా కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు పరిశీలించారు మాజీ మంత్రి మహమ్మద్ షబీర్ అలీ. మరియు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావుతో కలిసి ప్రాజెక్టు పరిశీలించారు. వెంటనే 1000 కోట్లు విడుదల చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2 నెలల్లో పనులు మొదలు పెడతామన్నారు, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అన్నారు షబీర్. నీళ్లు రాణి కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కట్టుకుని 40% కమిషన్లు తీసుకున్నారు, 1000 కోట్లు దోచుకున్నారన్నారు. కామారెడ్డి రైతులకు నీళ్లు అందించడానికి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాణహిత చేవేళ్ల కాలువల ద్వారా వచ్చే ప్రాజెక్టును కమిషన్లు రావని, ప్రాజెక్టు కట్టిన కాంగ్రెస్ కు షబీర్ అలీకి పేరు వస్తుందని అడ్డుకున్నారన్నారు. 1200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ రోజు సంబరాలు జరుపుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముంపల్లి ప్రణాయిక చెవళ్ళ ప్రాజెక్టుకు కాళేశ్వరం పెట్టినారు. ఈ ప్రాజెక్టుకు మనం అన్ని విధంగా సాధించుకున్నందుకు మీరు కూడా పూర్తి మాకు సహకరిస్తారని ఆశిస్తూ, ఇలా ఎండలో రైతులు ఎందుకు వచ్చినారు, అందరికీ సాగునీరంటే ఎంత వాళ్లకు ప్రేమ ఉంటుందో ఈ దీని విషయం తెలుసుకోండి. నేను మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ గారికి చెప్పిన, సార్ ఇన్ని పోర్ట్ఫోలియో ఇచ్చినారు నాకు, కానీ నా దగ్గర తాగే నీరు లేదు, సాగునీరు లేదు సార్. తిడుతున్నారు పబ్లిక్, పోతే కుండలు పెడుతున్నారు, ఏడ పోతే ఆడ కుండలు పెడుతున్నారు. ఈడు హైదరాబాద్ సో షబీర్ ముఖ్యమంత్రి తర్వాత 2 నంబర్లు 5 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుదామన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ బీసీ సంక్షేమ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అబ్బగోని అశోక్ గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. అశోక్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బీసీ బంద్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అవమానించడమే కాకుండా బీసీలలో ఉన్నటువంటి కులాల మధ్యన చిచ్చు రగిలిస్తోందని తెలిపారు. బీసీ కార్పొరేషన్ కింద కేవలం 1 లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించడం సరైంది కాదని, 1 లక్ష రూపాయలతోనే కనీసం నాయి బ్రాహ్మణులకు, రజకులకు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మేధరి, పూసల కులస్తులకు, కనీసం నిత్యం కులవృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న వారికి కనీసం పనిముట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. దానికి బదులుగా నిరుద్యోగులైన విద్యావంతులు, ఎవరైతే ఇంజనీర్స్ కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్లకు వాళ్ళ స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి కానీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు సంబంధించిన విషయంలో కానీ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం 25% ల్యాండ్ కూడా వాళ్ళకు అలాట్మెంట్ చేయడం చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి
వాళ్ళ యొక్క ఇంకా నలుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థితిలో ఉండటానికి ఉపయోగపడుతుందని, ఈ లక్ష రూపాయలతోటి ఇదేం సౌకర్యం ఏమి కాదు, దీనివల్ల అభివృద్ధి ఏం జరగదు, ఇది ఓన్లీ ఒక పాకెట్ మనీ లాగానే ఉంటుంది. అందరికీ తెలిసిన విషయమే, 1 లక్ష రూపాయలకు ఈ మధ్య కాలంలో ఒక సెల్ ఫోన్ కూడా రావటం లేదు. సో ఇలాంటి పథకాలను పక్కన పెట్టి ఒక ఎస్ఎల్బిసి అని ఒకటి ఉంటుంది, స్టేట్ లేబర్స్ బ్యాంకర్ కమిటీ అని ఒకటి ఉంటుంది, ఆ కమిటీ ద్వారా స్కీమ్ లేఅవుట్స్ తీసుకొని గ్రామీణ కాంగ్రెస్ ను రానున్న ఎన్నికలలో అధికారంలోకి తీసుకురావడానికి సీనియర్లు కృషి చేస్తున్నారు. అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిఎల్పి నాయకులు మల్లుబట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అచ్చంపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన నిజామాబాద్ మాజీ మేయర్ సంజయ్ వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమాల షాలువాతో అభినందనలు తెలియజేశారు. నిజామాబాద్ ఫస్ట్ మేయర్ కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సంజయ్ ఈ పీపుల్స్ మార్చ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికలలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగం, బీజేపీకి సంక్షేమం సంస్కారం తెలియవు, సంక్షేమ సంబరాల్లో కల్వకుంట్ల కవిత. అంబరా నంటిన సంక్షేమ సంబరాలు, 2వ విడత గొర్రెల పంపిణీ, అభివృద్ధికి కేసీఆర్ చిరునామా అన్న పోచారం. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ కంటే ఎవరు ఆలోచన చేయలేదు, పేదలకు అండదండగా నిలుస్తున్నారు మంత్రి వేముల. తీరనున్న జర్నలిస్టుల చిరకాల కోరిక, ఇంటి స్థలాల కోసం భూమి పూజ, హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్ట్ నాయకులు బొబ్బిలి నర్సయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.